హాయ్, ఈరోజు మా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉంటాయో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇటు వచ్చేసి ఇవి ఖర్జూరాలు, ఇవి బఠాని, ఇవి వచ్చేసి మొన్న చేసిన ఎండు ద్రాక్ష, ఇది వచ్చేసి ఇంట్లో చేసుకున్న గరం మసాలా, పాలు, ఎండిపోయిన నిమ్మకాయ, ఇవి వచ్చేసి కివి, డ్రై కివి, అంజీరా, ఇవి వాల్నట్స్, ఏడొచ్చేసి మష్రూమ్. సాయంత్రం వండాలి వీటిని. ఇది పెరుగు, ఇవి మల్లెపూలు. కింద వచ్చేసి ఇది గోంగూర, నాకు ఇక్కడ దొరకదు కాబట్టి మార్కెట్కి వెళ్ళి ఒకేసారి తెచ్చుకొని పసుపు ఉప్పు ఉడకబెట్టి ఇలా పెట్టి స్టోర్ చేసుకుంటా. ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి, టమాటో సాస్, ఇది వచ్చి ఇందాక దానిమకాయ రసం చేసుకున్నా 5-6 తాగటానికి, ఇది వచ్చేసి సోడా మా ఆయనకి. ఇటు వచ్చేసి బోడిద గుమ్మడికాయ ముక్కలు నాకు జ్యూస్ చేసుకొని తాగటానికి, ఇది ఐస్ క్రీమ్ సగం తిని సగం ఆడేసా. ఇది వచ్చేసి బెల్లం, ఇది పోయిన సంవత్సరం పెట్టిన టమాటా పచ్చడి, ఇది నెయ్యి, ఇవి చపాతీలు నేను నైట్ తినడానికి ఒకసారి చేసుకొని పెట్టుకున్నా. ఇది వచ్చేసి డ్రై మీట్, ఇది వచ్చేసి కరివేపాకు రోజు వాడుకోవడానికి, ఇవి వచ్చి మునక్కాయలు. ఇది కరివేపాకు నాకు ఎక్కడ దొరకదు కాబట్టి ఒకసారి తెచ్చుకొని ఇదిగో ఇలా టిష్యూ పేపర్లో చుట్టి స్టోర్ చేసుకుంటా ఎక్కువ రోజులు ఉంటానికి. ఇవి నిమ్మకాయలు, ఇవి కూడా అంతే, ఇక్కడ ఏమి దొరకవు కదా, అందుకే అన్నీ ఇలా తీసుకొని టిష్యూ పేపర్లో స్టోర్ చేసుకుంటా ఎక్కువ రోజులు ఉంటానికి. ఇవి పచ్చిమిర్చి, ఇది వచ్చేసి కొత్తిమీర ఆకు, ఇది వచ్చేసి రాగి పిండి దోశలకి, ఇది వచ్చేసి క్యారెట్ కీర, ఇవి లేనిది ఇల్లు గడవదు మాకు. ఏయ్ నువ్వులే బోషడికే, ఇవి వచ్చేసి ఎండు చేపలు, ఇవి వచ్చేసి తెల్లశనగలు, నువ్వులు, పిస్తా బాదం. లేలే ఇవి వచ్చేసి ఫ్లెక్సీ సీడ్స్, గుమ్మడి సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్. ఇవి వచ్చేసి వాటరు, ఇంకిటాడ కాడి లేదు కాబట్టి దీనిలో వేస్తున్నాయి. ఇది కొట్టుకుందాము, సంవత్సరానికి సరిపడ కారం రంగు మారకుండా ఉండటానికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇవి డబ్బాల్లో పోయంగా మిగిలినవి అది, ఇవేముంటాయి మా ఫ్రిడ్జ్. బాయ్.